உருவமும் உம்பையும் முன்படைத்த வீடு சீர்புகழ் ஆதிப்பினான் அவன் மேவி மாடமாளிகை சூழ்ந்து அழகாய திருக்குறுகூரதனை பாடி ஆடி பரவி செல்மின்கள் பல்லுலகீர் பரந்தே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். இவாழ்த்தி ஈ திருவாழ்மியிலோ நால்கவ சதகல்லோனி பதவ தசகல்லோனி ரெண்டவ பாசுராணி மனம் இவாழ்த்தி ரோஜன அனுசந்தானம் செய்துட்டு உன்னா மொட்டமொதிரிக பாசுராணி அனுசந்தானம் செய்துக்கொணி தர்வாத பாசுர அர்த்தான் மனம் ஆஸ்வாதிதாம். நாடி நீர் வணங்கும் தெய்வமும் உம்மையும் முன்படைத்தான் வீடில் சீர் புகழாதிப்பிரான் அவன் மேவி உரைக்கோயில் மாடமாளிகை சூழ்ந்தழகாழ திருக்குறுகூரதனை பாடியாடி பரவிச்சென்மிங்கள் பல்லுலகீர் பரந்தே. நம்மாழ்வார் திருவடிகளே சரணம். நீர் நாடி வணங்கும் மீரு நிரூபிஞ்சி வணங்கும் ஆசிரியஞ்சேட்டுவண்டி தேவதலு. வேதல்லோ ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి. కొన్ని మంత్రాలకు అర్థాలు తీసుకుంటే మనకు కొన్ని అనుమానాలు ఏర్పడతాయి. తద్వారా శ్రీమన్నారాయణుడు పరతత్వం కాదేమో అనేటువంటి అనుమానం ఏర్పడుతుంది. దాన్నే వచనాభాసాలు యుక్త్యాభాసాలు అనేటువంటి పేరుతో చెప్తున్నారు ఆళ్వార్లు. మీరు కొన్ని యుక్త్యాభాసాల ద్వారా వచన ఆభాసాల ద్వారా ఇలా ఉందే ఈశ్వర అనేటువంటి పదం ఉంది కాబట్టి ఫలానా వాడు అవుతాడేమో పరమాత్మ, మీరు చెప్పింది తప్పేమో కదా, ఇలాంటి అనుమానాలు మీకు ఏర్పడతాయేమో. కాబట్టి నీర్ నాడి వణంగుం, మీరు ఈయన పరమాత్మ అని అనుకుని ఆశ్రయించేటువంటి వాళ్ళందరూ కూడా దైవము, ఆ దేవతలందరూ కూడా ఉమ్మయుం మున్ పడైతాన్, దేవతలను ఆశ్రయించుచున్న మిమ్మలను మునుపు సృష్టికాలలో పడైతాన్, ఆయన సృష్టించాడు. ఇక్కడ ఎంత చమత్కారము అంటే మీరు ఆశ్రయించేటువంటి దేవతలను మిమ్ములను ఆయనే సృష్టించాడు. సృష్టి ఎలా జరిగింది అంటే మీకంటే ముందు వారు పుట్టారు, తర్వాత మీరు పుట్టారు, అంతే వ్యత్యాసం. మున్పడైతాన్ ఆయన ముందుగా జన్మింపజేశాడు. వీడిల్ షీర్పుహై నాశము లేని కళ్యాణ గుణాలు కలిగినటువంటి మాహాత్మ్యము కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ. మిగతా సృష్టింపబడినటువంటి ముందుగా సృష్టింపబడినటువంటి వాళ్ళు ఉన్నారే, మీరు ఆశ్రయించేటువంటి కొంతమంది దేవతలు, వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మకు అధీనమైనటువంటి జ్ఞానశక్తులు కలిగినటువంటి వాళ్ళే. ఏదైనా కొత్తగా వాళ్ళు వరాన్ని ఇవ్వాలి అన్నా, ఏమి చెయ్యాలి అన్నా, వాళ్ళు మళ్ళీ ఆ పరమాత్మ దగ్గరకు వెళ్ళి యాచన చేసి దాన్ని పొందాలే తప్ప అపరిమితమైనటువంటి అవచ్ఛిన్నమైనటువంటి శక్తియుక్తులు శక్తి జ్ఞానాలు వాళ్లకు లేవు. వాళ్ళకి కూడా పరిమితమైనటువంటి జ్ఞానమే. మహా అయితే మీకంటే కొంత ఎక్కువ జ్ఞానం ఉంటే ఉండవచ్చుగాక, మీకంటే రెండు రోజులు వాళ్ళు ఎక్కువ కాలం జీవించి ఉంటే జీవించి ఉండవచ్చుగాక. ప్రళయకాలంలో మీరు ఎట్లా లయమవుతారో వాళ్ళు కూడా లయమవ్వాల్సిందే.
కాబట్టి అలాంటి వాళ్ళన మీరు ఆశ్రయించేటువంటిది. మోక్షం కావాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? మోక్షం ఇచ్చేటువంటి వాడిని ఆశ్రయించాలి. మోక్షం అనేటువంటిది ఎంత గొప్పది, అలాంటి ఆ స్థానాన్ని మీరు పొందాలి అంటే పరమాత్మను ఆశ్రయించాలి. ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే అనేకమైనటువంటి కళ్యాణ గుణాలకు ఆవాసంగా ఉండేటువంటి వాడు. వీడిల్ షీర్ పుహల్ ఆదిపిరాన్, నాశనము లేనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, పుహల్ మహాత్మ్యము కలిగినటువంటి వాడు. ఆదిపిరాన్ ప్రథమమైనటువంటి ఉపకారకుడు. మేవి మరి ఆయన వేంచేసి ఉండేటువంటి ఉరైకోయిల్ వేంచేసి ఉన్నటువంటి స్థానము ఏమిటి? ఆళ్వార్ తిరుణహరి అనేటువంటి ఈ స్థానము. మీరంతా కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడ ఉండేటువంటి మీకంటే ముందు సృష్టింపబడినటువంటి దేవతలే పరమాత్మలు అనేటువంటి, వాళ్ళే అన్నీ ఇస్తారు అనేటువంటి భ్రాంతితో వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. కానీ వారందరూ కూడా పెద్ద గొప్ప శక్తియుక్తులు కలిగినటువంటి వాళ్ళు కారు. కాబట్టి మీరు వాళ్ళని ఆశ్రయించడం తగని పని. ఎవరిని ఆశ్రయించాలి? అవధి లేనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడిని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే అతను మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తాడు. అలా కాకుండా వీరిని మీరు ఆశ్రయిస్తే తామే సంసారంలో ఉన్నారు, వాళ్ళు మీకు సంసార తరుణోపాయాన్ని ఎట్లా తెలియజేస్తారు? వాళ్ళు కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఆధికారికమైనటువంటి వారి వారి జన్మలను పూర్తి చేసుకుని తద్వారా పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలకు, పాపం చేసుకుంటే అధోలోకాలకు వెళ్లాల్సిన వాళ్ళే. మరి అలాంటి వాళ్ళని మీరు ఆశ్రయిస్తారా? మీరు ఆశ్రయించాలి అంటే గొప్ప కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలి అని చెప్పి ఫలమత ఉపపత్తే అని శాస్త్రం చెబుతోందయ్యా. మీకు ఫలం ఇచ్చేటువంటి ఆ పరమాత్మ గుణగణాలు కూడా మీరు కీర్తించాల్సిందే. ఆ పరమాత్మ యొక్క గుణగణాలు ఎలాంటివి అంటే, అత పరస్మాత్ బ్రహ్మణ ఏవ సంభవతి. ఫలము అనేటువంటిది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఏర్పడుతుంది. కుత అంటే ఉపపత్తే ఫలప్రదత్వ ఉపయోగి జ్ఞానశక్తి సంభవాత్ బ్రహ్మణ ఇది. ఆ పరమాత్మ యొక్క గుణగణాల వల్లే ఆ ఫలం కూడా మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరమాత్మని మనం ఆశ్రయించాలి. తస్మిన్ యదంత తదుపాసితవ్యం అని వేదం చెబుతోంది. కాబట్టి ఆ పరమాత్మ యొక్క గుణగణాలు కూడా మనం కీర్తించాల్సిందే. ఆ పరమాత్మనే కాదు, ఆయనకు ఉండేటువంటి జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు మొదలైనటువంటి గుణగణాలు కూడా మనం కీర్తించాల్సిందే. తస్మిన్ యదంత తదుపాసితవ్యం అని చెప్పి వేదం కూడా చెబుతోంది కదా. అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఆదిపిరాన్, అందరికీ కూడా ముఖ్యమైనటువంటి ఉపకారకుడు, ప్రథమమైనటువంటి ఉపకారకుడు. మరి ఆదిపిరాన్ అవన్ మేవి ఉరైకోయిల్, ఆయన వేంచేసి ఉండేటువంటి స్థానము. మాడమాళిహై షూయిందడహాయ, మేడలు, గృహములు ఇవన్నీ కూడా వ్యాపించి ఉండేటువంటి మనోహరమైనటువంటి తిరునగరి. షూయిందడహాయ తిరుక్కురుహూరదనై పల్ ఉలహీర్ పాడి. మరి గుణముల చేతను, రుచి భేదముల చేతను పలు విధములైనటువంటి లోకముల్లో ఉండేటువంటి మీరందరూ కూడా పాడి పాడి ఆడి ఆడియు పరవి పరంద్ షన్మింగళ్ బహువిధములుగా స్తుతించుయు అంతటా వ్యాపిస్తూ ఉండండి. అంటే ఆ పరమాత్మ యొక్క గుణగణాలన్నీ కూడా మీరు కీర్తిస్తూ తిరగండి. ఎందువల్ల అంటే ఆ పరమాత్మ యొక్క గుణగణాలు అలాంటివి. ఏమిటండి ఆ పరమాత్మ యొక్క గుణగణాలు అంటే, ఆయన ఎవరైనా దుఃఖపడితే చూస్తూ ఉండలేడు. పరదుఃఖ అసహిష్ణుత్వం అని అంటారు. ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే ఆయన చూడలేడు. రామాయణంలో చెప్తారు కదా, అయోధ్యలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా దశరథ మహారాజు నేను రామచంద్రమూర్తిని రాజుగా ప్రకటిస్తూ ఉన్నాను అంటే తప్పకుండా ఆయన్ని రాజుగా ప్రకటించండి అని ముక్తకంఠంతో ఒక్కసారిగా హర్షధ్వానాలు తెలియజేశారట. వెంటనే దశరథ మహారాజుకి అనుమానం వచ్చింది. అయ్యయ్యో, అదేమిటి, ఇంతకాలం నేను రాజుగా ఉన్నాను కదా, ఉంటే నా మీద ఇంత అభినవేశం వీళ్ళకి కలగలేదే, రాముణ్ణి రాజుగా ప్రకటిస్తూ ఉంటే ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారే, అంటే నాలో ఏదైనా లోపం ఉందా,
అని అనుకుని ఆయన ప్రశ్న వేశాడట, ఏమయ్యా నాలో ఏదైనా లోపం ఉందా అని. అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అంటారు కదా, వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. కాదు కాదయ్యా, రామచంద్రమూర్తిలో ఒక గొప్ప గుణం ఉంది, వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత. ఎవరైనా పక్కన ఉండేటువంటి వాళ్ళు దుఃఖపడుతున్నారు అంటే భృషం భవతి దుఃఖిత, చాలా వాళ్ళకంటే బాగా దుఃఖపడతాట ఆయన. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి, ఎవరైనా పక్కన ఉండేటువంటి వాళ్ళు ఆనందపడుతున్నారు అంటే తండ్రి ఏ విధంగా కొడుకు ఆనందంగా ఉంటే ఆనందపడతాడో ఆ విధంగా తన ప్రజానీకల్లో ఉండేటువంటి వారంతా ఆనందంగా ఉన్నారు అనేటువంటి ఆనందంతో ఆనందిస్తాట రామచంద్రమూర్తి. కాబట్టి అలాంటి యోగ్యత కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అయ్యా, అందువల్ల మేము ఆయన రాజుగా వస్తాడు అంటే ఆనందపడుతున్నాం తప్ప నీవేడో దుర్మార్గుడివి అనే ఉద్దేశం మాది కాదు, నీకంటే గొప్పవాడు రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తిలో ఈ గొప్ప గొప్ప లక్షణాలన్నీ ఉన్నాయి అని చెప్పి అయోధ్యానగరంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా చెప్తారు. అదే విషయాన్ని తార ఒకనొక సందర్భంలో వాలికి చెబుతుంది. ఏమయ్యా వాలి, సుగ్రీవుడు రామచంద్రమూర్తిని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రామచంద్రమూర్తి ఎలాంటి వాడో తెలుసా, నివాస వృక్ష సాధూనాం, సాధువులందరూ ఆశ్రయించి ఉండేటువంటి నివాస వృక్షం ఎలా అయితే ఉంటుందో అలా స్థిరంగా ఉండేటువంటి వాడు. ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చ ఏకభాజనం, కీర్తికి ఒకే ఒక్క పాత్ర కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ధాతూనామివ శైలేంద్రో గుణానాం ఆకరో మహాన్. ఇంకా ఎలాంటి వాడు అంటే అనేకమైన మూలికలు కలిగినటువంటి పర్వతం ఎలా ఉంటుందో భాసిస్తూ ఉంటుందో, అనేకమైన అలలతో కలిగినటువంటి సముద్రం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో, గుణానాం ఆకరో మహాన్, గుణాలకన్నిటికీ కూడా సముద్రం లాంటి వాడు రాముడు. మరి ఇలాంటి గొప్పతనాలు కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మే రాముడుగా కృష్ణుడుగా ఎన్నో అవతారాలు ధరించి ఈ లోకంలో అవతరించాడయ్యా, అనేకమైన ఉపకారాలు చేసినటువంటి వాడు ఆ పరమాత్మ. ఆయన మీరు ఆశ్రయిస్తారేమో అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఆళ్వార్ తిరునహరిలో వేయించేసి ఉండేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మీరు ఆశ్రయించి పాడి ఆడి ఆనందంతో నర్తించి మీరు అన్ని వీధులలో ఆడుతూ పాడుతూ ఆ పరమాత్మ యొక్క స్తుతులు చేస్తూ ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకుని ఆ పరమాత్మను ఆశ్రయించండి అని చెప్పి, ఆ పరమాత్మ యొక్క గుణం ఎలాంటిది, ఆ పరమాత్మను ఆశ్రయించినటువంటి దేవతల యొక్క గుణం ఎలాంటిది, ఆయన చేత సృష్టింపబడినటువంటి దేవతలందరూ కూడా ఆయన దగ్గర శక్తిని పొంది ఇక్కడ ఉండేటువంటి వారందరికీ గొప్పవారిగా ప్రకాశిస్తూ ఉంటారయ్యా, కాబట్టి అలాంటి తుచ్చమైనటువంటి దేవతలను మీరు ఆశ్రయిస్తారా? కాదు కాదు, మీరు ఆ పరమాత్మనే ఆశ్రయించి గొప్పదైనటువంటి మోక్ష లోకాన్ని మీరు పొందండి అని చెప్పి ఈ పాశురంలో నమ్మాళ్వార్లు ఆ పరమాత్మ యొక్క తత్వం ఎలాంటిది, ఆ పరమాత్మ యొక్క గుణగణాలు ఎలాంటివి అంటే అవధి లేనటువంటిది, ఒకళ్ళ యొక్క జ్ఞానం కాదు ఆయనది, స్వతంత్రమైనటువంటి జ్ఞానం, అధీనమైనటువంటి జ్ఞానం కాదు. కానీ మిగతా దేవతల్ని చూస్తే అధీనమైనటువంటి జ్ఞానము శక్తి కలిగినటువంటి వాళ్ళు, ఈయన అవధి అయినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన్ని ఆశ్రయించండి. ఈయన్ని ఆశ్రయించడం చేత మీకు అందరికీ కూడా ఉత్తమమైనటువంటి మోక్షం లభిస్తుంది కాబట్టి ఈయన్నే మీరు ఆశ్రయించండి అని చెప్పి ఈ పాశురంలో ఆ పరమాత్మ ఏ విధంగా సృష్టించాడు, సృష్టి క్రమం ఏ విధంగా జరిగింది, మొట్టమొదట దేవతలు తిరియక్కులు మనుష్యులు పశువులు ఇట్లా ఒక క్రమాన్ని ఆయన సృష్టి చేశాడు అని చెబుతూ, మరి అలాంటి ఆ పరమాత్మ యొక్క గుణాలలో మీ మనస్సును లగ్నం చేసి ఏ విధంగా అయితే మునులు యోగులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మనస్సులో మననం చేస్తూ ఆనందిస్తూ ఉంటారో, మీరు కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించండి అని చెప్పి ఈ పాశురంలో నమ్మాళ్వార్లు తెలియజేస్తూ ఉన్నారు. మోక్షంలో ఉండేటువంటి పరమపదల్లో ఉండేటువంటి పరమాత్మ ఈ లీలా విభూతిలో ఉండేటువంటి వీరందరూ కూడా ఈ జీవులందరూ కూడా తన యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా ఇట్లా కష్టపడుతూ ఉన్నారే అని బాధపడుతూ ఉంటాడు చింతలో అని ఒకనొక సందర్భంలో భట్టర్వారు కాలక్షేపం చేస్తూ ఉంటే పక్కన ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాట, ఏమండి స్వామి
మోక్షంలో ఉండేటువంటి పరమాత్మ ఆనంద నిర్భరుడు కదా, ఎల్లప్పుడూ కూడా ఆనందంతో ఉండేటువంటి వాడు కదా. మరి అలా ఆనందంతో ఉండేటువంటి వాడు, ఆనందంగా ఉండేటువంటి వాడు అని ఉపనిషత్తులన్నీ కీర్తిస్తూ ఉన్నాయి కదా. మరి అలా కీర్తిస్తూ ఉంటే మీరేమో దుఃఖంలో ఉన్నాడు అని చెప్తున్నారు. దుఃఖంలో ఉండడం అంటే ఒక గుణ విహీనత ఏర్పడుతుంది కదా, అంటే ఒక గుణానికి లోపం ఏర్పడుతుంది కదా, ఎట్లా ఇది గుణం అవుతుంది, ఇది దోషం అవుతుంది కదా అని ప్రశ్న వేశాట. అప్పుడు భట్టర్ వారు చెప్పారు కదా, ఈ ఇక్కడ ఉండేటువంటి ఈ ఐతిహ్యాన్ని చెప్పారు. దశరథ మహారాజు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా రాజుగా రాముణ్ణి ప్రకటించినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఆనందాన్ని తెలియజేశారు. అప్పుడు దశరథ మహారాజు వారిని అందరినీ ప్రశ్న వేస్తే, ఏ విధంగా మీరు రాముణ్ణి రాజుగా ప్రకటిస్తూ ఉంటే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, నాకంటే గొప్పవాడా రాముడు అంటే వాళ్ళు అంటున్నారు కదా, వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత. ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే వారి దుఃఖాన్ని చూసి దుఃఖపడడం రాముడికి మాత్రమే చెల్లుతుంది. ఇది గుణమా లేకపోతే గుణం లేకపోవడమా? కాదు, గుణమే. పక్కవాడు దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖాన్ని చూసి తాను దుఃఖపడడం అనేటువంటిది కూడా ఒక గొప్ప గుణమే కదా, అది అందరికీ సాధ్యపడదు కదా అనేటువంటి విషయాన్ని భట్టర్ వారు తెలియజేస్తూ, పరమపదంలో ఉండేటువంటి పరమాత్మకు ఈ విధమైన దుఃఖం ఉంది అంటే దానిలో దోషమేమీ లేదయ్యా, కాబట్టి మనం దీన్ని అంగీకరించవచ్చు అనే విషయాన్ని భట్టర్ వారు తెలియజేశారట. మరి అలాంటి ఆ పరమాత్మను ఆశ్రయించండి అని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని నమ్మాళ్ళవార్లు మనకు అద్దల్లో ప్రతిబింబాన్ని చూపించినట్లుగా ఈ పాశురం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర తిరువడి హళే శరణం. నాడి నీర్వణంగుం దీవము ఉంబయుం ముంపడైత வீடையில் சீர்ப்புகள் ஆதிப்பினான் அவன் மேவி உரைக்கோயில் மாடமாளிகை சூழ்ந்து அழகாய திருக்குறுகூரதனை பாடி ஆடி பரவிசெல் மின்கள் பல்லுலகீர் பரந்தே ஆழ்வார் திருவடிகளே சரணமோ.